వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పే బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ డీటెయిల్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియోలో ఏ రకాల ప్లేట్లు మనం కొనబోయే మిషన్లో తయారు చేసుకోవచ్చు, ఏ రకాల ప్లేట్లు మనం తయారు చేసుకోలేము అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ కొన్ని రకాల ప్లేట్లు మాత్రమే తయారవుతాయి. సో చాలామంది అవగాహన లేక ఒకే రకం మిషన్లో పేపర్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చా, పేపర్ కప్పులు తయారు చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. నేను ఇచ్చే క్లారిటీ, మీకు అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే పేపర్ కప్పు మిషన్లో పేపర్ కప్పులు మాత్రమే తయారవుతాయి. పేపర్ ప్లేట్ మిషన్లో మిషన్ తీసుకునే విధానం బట్టి, కొనుక్కునే రకాన్ని బట్టి మనం కొన్ని రకాల ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనం ఇప్పుడు ఈ మిషన్లో మనము బఫే ప్లేట్స్ అంటే మందం ప్లేట్లు, లావు ప్లేట్లు, దొడ్డు ప్లేట్లు, మన చేతులు పట్టుకుని ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం హోటల్లో పార్సల్ కట్టే సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ప్లేట్లు ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లు అని, స్నాక్స్ ప్లేట్స్ అని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, పానీపూరి కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో మనము రెండు రకాల ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. అది నెంబర్ వన్ బఫే ప్లేట్లు, అంటే బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్లు చాలా ఫంక్షన్లలో మనము నిలబడుకొని తినే ప్లేట్లు, అంటే గ్రీన్ కలర్ కానీ, మల్టీ కలర్ కానీ, సిల్వర్ కలర్, ఈ మూడు రకాల ప్లేట్లు మనం బఫే ప్లేట్లు, మందం ప్లేట్, లావు ప్లేట్ తయారు చేస్తాం. ఇంకో రకం నెంబర్ టూ, మనము హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ కలర్ ప్లేట్లు, సిల్వర్ కలర్ ప్లేట్లు అంటే పల్చటి పతలాగా ఉంటాయి, కొన్ని ఏరియాలలో కంచాల ప్లేట్స్ కూడా అని పిలుస్తారు. సో మనం బఫే ప్లేట్లు, కంచాల ప్లేట్స్ అంటే మనం ఈ రెండు రకాల ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లు, స్నాక్స్ ప్లేట్స్, ఇతరితర ప్లేట్లు తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనం మిషన్ కొనుక్కునే ముందర మీరందరూ తప్పకుండా ఒక విషయం పాటించవలసిందిగా కోరుతున్నాను. ఒక మిషన్ మీ ఊర్లో పెట్టదలుచుకున్నప్పుడు మన ఊర్లో ఎన్ని రకాల ఎన్ని మిషన్లు ఉన్నాయో మీరు ఎంక్వైర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఉదాహరణకి మన ఊర్లో ఒకరు ఇద్దరు మిషన్లు పెట్టింటే మనది మూడో మిషన్ అయినా నో ప్రాబ్లం, పర్వాలేదు, మనం పెట్టుకోవచ్చు. సో ఎక్కువ మోతాదులో మిషన్లు ఉన్నాయనుకుంటే మనం ఈ బిజినెస్ చేసుకోవడం విరమించుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ బిజినెస్ అనేది, పేపర్ ప్లేట్ బిజినెస్ అనేది హెవీ కాంపిటీషన్తో బిజినెస్ కాబట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే మన మిషన్ కొనుక్కున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఇంటి కరెంటు మీటర్, ప్రజెంట్ ఇంటి కరెంటు మీటర్ వాడకూడదు. దీనికి సపరేట్ మీటర్ ఉంటుంది. సో మనం కేటగిరీ టూ సింగిల్ ఫేస్లోనే కమర్షియల్ కేటగిరీ టూ మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మనము ఈ కేటగిరీ టూ కమర్షియల్ క్యారీ టూ మీటర్ ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, అంటే కరెంటు వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ ఇంటి కరెంటు మీటర్ వాడితే మీకు కరెంటు ఇన్ఫెక్షన్ ఎంప్లాయీస్, కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కనుక మీకు ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కంపల్సరిగా సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ టూ మీటర్ తీసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మన మిషన్ కొనుక్కొని దీనికి సంబంధించిన రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మనం సొంతంగా మార్కెట్లో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. సో మనము మిషన్లు కొనుక్కొని దానికి సంబంధించిన రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. దయచేసి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఇప్పుడు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ని వచ్చే 2 HP మోటార్, దీనికి ఒక మోటార్ వస్తుంది. ఈ 2 HP మోటార్ని మనం ఇంటి కరెంటు మీటర్ కాకుండా సపరేట్ కేటగిరీ టూ కమర్షియల్ సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ టూ మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను.
సో ఈ మిషన్లో మనం ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అంటే మనం చేతిలో పట్టుకొని తినే బఫే ప్లేట్ గ్రీన్ బఫే ప్లేట్స్ కానీ మల్టీ కలర్ బఫే ప్లేట్స్ కానీ సిల్వర్ బఫే ప్లేట్స్ కానీ ఈ మూడు రకాల కలర్లు ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే మన హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ గోల్డ్ ప్లేట్ షీట్స్ అనేటివి ఒకటి రెండు మూడు తీసుకొని ఈ విధంగా మన మిషన్లో పెట్టి గేర్ వెనక్కి లాగాలి. గేర్ వెనక్కి లాగిన తర్వాత ఒకటి రెండు సెకండ్లు ఆగిన తర్వాత ఒకటి రెండు సెకండ్లు మాత్రమే ఆగిన తర్వాత తర్వాతి డైలో మనము ప్లేట్లు ఈ విధంగా తయారు. మళ్ళీ తర్వాత బఫే షీట్స్ అంటే మనము నచ్చిన కలర్ సిల్వర్ కలర్ కానీ మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఈ విధంగా షీట్ పెట్టి గేర్ వెనక్కి లాగి ఒకటి రెండు సెకండ్ గేర్ ముందుకు పెట్టడం వల్ల ఈ విధంగా బఫే ప్లేట్ తయారు చేసుకుంటాం. ఒకే మనిషి డబల్ డై రెండు రకాల ప్లేట్ల మిషన్లలో మనము ఆల్టర్నేట్గా తయారు చేసుకోవచ్చు. ఒక షీట్ అక్కడ పెట్టేసి గేర్ లాగిన తర్వాత రెండు దాంట్లో హోటల్లో పార్సల్ కలిగే గోల్డ్ ప్లేట్ కూడా ఈ విధంగా ఆల్టర్నేట్గా తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మనము ఈ విధంగా గేర్ షీట్ పెట్టి గేర్ వెనక్కి లాగి బఫే ప్లేట్ వెనక్కి లాగి మళ్ళీ తర్వాత ఆల్టర్నేట్ దాంట్లో మనం తయారైన ప్లేట్లు ఈ విధంగా మనం ఆల్టర్నేట్గా చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ బఫే ప్లేట్స్ పర్ నిమిషానికి మనము 10 నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్ తయారు చేసుకో. అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. సుమారుగా మనం గంటకి బఫే ప్లేట్స్ 300 నుంచి 500 ప్లేట్ తయారు చేయొచ్చు. అదేవిధంగా మనం హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్స్ అయితే మనం అట్ టైము 2, 3, 4 షీట్లు పెట్టి మనము అట్ టైం 4 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అంటే సుమారుగా 500 నుంచి 700 ప్లేట్లు పర్ గంటకి మనం హోటల్లో పార్సల్ కట్టే ప్లేట్లు కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్స్ అంటే మీకు స్క్రీన్ మీద రైట్ సైడ్ కార్నర్లో క్రాస్ గుర్తు ఇంటూ మార్క్ క్రాస్ రెడ్ కలర్ క్రాస్ గుర్తు పెట్టాను అంటే అవి టిఫిన్ ప్లేట్స్. ఆ టిఫిన్ ప్లేట్స్ అనేటివి ఈ మిషన్లో తయారు చేసుకోలేము. కేవలం 2 రకాల ప్లేట్లు మాత్రమే మనము తయారు చేసుకోవచ్చు. అది మనకు చేతులు పట్టుకుని తినే బఫే ప్లేట్లు, రెండవ రకము మన హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ కలర్ ప్లేట్లు కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో మనకి రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, బఫే ప్లేట్ రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, సో కొనుక్కున్న రా మెటీరియల్ షీట్ మన ఇంటికి తెచ్చుకోవాలంటే ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడతాయి, తెచ్చుకున్న మన రా మెటీరియల్ షీట్ని మిషన్లో పెట్టి ప్లేట్ తయారు చేయడానికి పవర్ బిల్ ఎంత పడుతుంది, ఈ 3 రకాల పాయింట్లు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి రేట్లు అనేటివి మీకు అర్థం అవ్వడానికి మాత్రమే మీకు చెప్పబడుతుంది. సో రా మెటీరియల్ షీట్లు రేట్లు అనేటివి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి రేట్లు మారుతూ ఉంటాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మీకు అర్థం అవడానికి బఫే ప్లేట్ షీట్ అనేది ప్రజెంట్ ఈ రోజు రేటు 1 రూపీ 60 పైసా ఉందనుకోండి. ఆ ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి హెవీ బల్క్లో అంటే హెవీ బల్క్లో తెచ్చుకుంటే కన్నా మనకి ఒక షీట్కి 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. అంటే 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వస్తాయి. తెచ్చుకున్న షీట్ని అంటే ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకున్న షీట్ని మనం మిషన్లో ఈ విధంగా పెట్టి ఆపరేట్ చేయడానికి మనకు ఒక షీట్ మీద 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్ వస్తుంది. సో 1.60 పైసల షీట్ కాస్ట్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే ఒక ఆటోలో మన ఇంటికి తెచ్చుకోవడానికి 10 పైసలు షీట్ ట్రాన్స్పోర్ట్ వస్తే, 1.70 పైసల షీట్ వస్తే మనం ప్లేట్ తయారు చేయడానికి 2-3 పైసలు అంటే 1.72 పైసల్లో మనం ప్లేట్ తయారైపోతుంది. అంటే ఒక షీటు 1.60 పైసలు కొనుక్కొని తెచ్చుకున్న ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకున్న షీట్ని 10 పైసలు ట్రాన్స్పోర్ట్ కలిపి ప్లస్ తయారు చేసిన ప్లేట్ 2 పైసలు కలిపితే కనుక టోటల్గా 1 రూపీ 60 పైసా ప్లస్ ట్రాన్స్పోర్ట్ 10 పైసలు ప్లస్ 2 పైసలు ప్లేట్ తయారైన పవర్ బిల్ అంటే టోటల్గా 1 రూపీ 72 పైసల ప్లేట్ మన ఇంటి తయారవుతే మనము దాని మీద 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే లాభాలు పెట్టుకొని మనం మార్కెట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సో మీకు అందరికీ ఇప్పటికీ మాత్రం అర్థమయ్యేంటది, మనము 1 రూపీ 90 పైసల ప్లేట్ మనం అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఇప్పుడు చెప్పబడిన రేట్లన్నీ మీకు అర్థమవడానికి సింపుల్గా అర్థమవడానికి మాత్రమే చెప్పబడింది. సో మీరు రా మెటీరియల్ షీట్లు కొనుక్కున్నప్పుడు 1.60 పైసల కంటే ఎక్కువ ఉండొచ్చు, 1.60 పైసల కంటే తక్కువ ఉండొచ్చు అనేదిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మనం
ప్యాకింగ్ ఎలా కట్టుకోవాలి, ఒక కవర్లో ఎన్ని ప్లేట్లు కట్టాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రకంగా ప్యాకింగ్ కడతారు. సో ఎక్కడ ఏం కట్టాలనుకున్నా కూడా మీకు క్లియర్గా అర్థమవడానికి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 20 ప్లేట్స్ కట్టమన్నారు అనుకోండి, ఒక కవర్లో, ఒక పాలిథిన్ కవర్లో 50 మైక్రాన్స్ అబో కల 16x16 సైజ్ కల కవర్లో మనం ఎన్ని ప్లేట్లు కట్టాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 20 ప్లేట్స్ కట్టమన్నారు అనుకోండి, అంటే కొన్ని ఏరియాల్లో కవర్లో 18 ప్లేట్లు కానీ లేదంటే 19 ప్లేట్లు కానీ కడతారు. సో మన కవర్ని కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. అంటే 20 ప్లేట్స్ అంటే 18 ప్లేట్స్ ప్లస్ కవర్ 1 కవర్, లేదంటే 19 ప్లేట్స్ ప్లస్ 1 కవర్, అంటే మన కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. ఆ కవర్ అనేది కూడా మనకి సుమారుగా 1 రూపీ నుంచి 1.50 రూపీ పడుతుంది. సో మనకి ఒక కట్ట మీద అదనంగా సుమారుగా మన ప్లేట్ కౌంటింగ్ అవుతుంది 1.50 రూపీ కవర్ అనుకోండి, మన ప్లేట్ ఎంత అమ్ముతున్నాం 1.90 రూపీ, అంటే మనకి 40 పైసా అదనంగా ఎక్స్ట్రా మిగులుతుంది. సో కట్టుకునే విధానం బట్టి 15 ప్లేట్లు అంటే 15 ప్లేట్లు, 15 ప్లేట్లు అంటే 13 ప్లేట్లు కానీ 14 ప్లేట్లు కానీ కట్టి ప్లస్ కవర్తో కలిపి మనకు 15 ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. ఈ విధంగా మనం ఎన్ని ప్లేట్లు కట్టమన్నారు అనుకోండి, 25 ప్లేట్స్ అన్నారనుకోండి, 23 ప్లేట్స్ కానీ 24 ప్లేట్స్ కానీ ప్లస్ కవర్ కలిపి ఈ విధంగా కౌంటింగ్ లెక్క పెట్టుకోవచ్చు. మనం కట్టవలసిన కవర్లో ఒక్కొక్క ప్లేట్ కానీ 2 ప్లేట్ కానీ తక్కువ కట్టవలసిందిగా కోరుచున్నాను. సో ఈ విధంగా మనము కౌంటింగ్ ప్యాకింగ్లో కట్టుకోవచ్చు. సో మనం మార్కెట్లో ఏ విధంగా అమ్ముకోవాలి, ఎక్కడ అమ్ముకోవాలి అనేది మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం తయారు చేసుకున్న ప్లేస్ మన ఊరిలో చిన్న చిన్న కిరాణా షాపులు కానీ, పెద్ద పెద్ద కిరాణా షాపులు కానీ, సూపర్ మార్కెట్లలో కానీ, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్లో కానీ, లేకుంటే క్యాటరింగ్ వంట చేసే వాళ్ళని ఈ విధంగా మనం వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ మనం ఆర్డర్స్ కలెక్ట్ చేసుకొని ఎవరికోరికి అమ్ముకోవచ్చు. హోటల్స్ కానీ ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకున్న ప్లేస్ ఇలాంటి ప్లేస్లలో అమ్ముకోవచ్చు. సో మనము మార్కెట్లో ప్రతి ప్లేట్ మీద అందరికీ 10 పైసలు హెవీ కాంపిటీషన్లో అందరికీ 10 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకుంటున్నారంటే, మనము ఇంకా మార్కెట్ పెరగాలనుకుంటే మనం అందరితో కాకుండా, అందరితో పోటీ కాకుండా మనం ప్రతి ప్లేట్ మీద 10 పైసలు లాభాలు వస్తున్నప్పుడు 1-2 పైసలు లాభాలు తగ్గించుకొని మనం మార్కెట్ చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనం మార్కెట్లో మన మిషన్ కొనుక్కునే ముందర మన ఊళ్ళో ఎన్ని మిషన్లు ఉన్నాయో, 1-2 మిషన్లు ఉంటే మన మూడవ లభిస్తే నో ప్రాబ్లం. ఎక్కువ 5-6 మిషన్లు 7 మిషన్లు మనలాగా బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే కనుక మీరు దయచేసి విరమించుకోవాల్సిందిగా కోరుచున్న. ప్రతి ప్లేట్ మీద మనము 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే లాభాలు ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ బిజినెస్ పెట్టే ముందర అన్నీ గమనించుకొని మనకు లాభాలు అనేటివి తక్కువగా ఉంటాయి. రోజుకు మనం తీసుకునే మిషన్ బట్టి బఫే ప్లేట్స్ అయితే 3,000 నుంచి 5,000 ప్లేట్స్, అదే సిట్టింగ్ ప్లేట్స్ అయితే 5,000 నుంచి 8,000 ప్లేట్లు అంటే గోల్డ్ ప్లేట్స్, హోటల్ పార్సల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనం మిషన్ కొనుక్కున్న తర్వాత, మనము కొనుక్కునే ముందర కానీ కొనుక్కున్న తర్వాత కానీ ఈ